ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేమే నెంబర్ 1 మారిటైమ్ ఇండియా సమిట్ 2021 లో చెప్పిన సీఎం జగన్. రాష్ట్రంలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందన్న సీఎం జగన్. పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకి అవకాశాలు ఎక్కువ. 3 కొత్త పోర్టులతో కార్గు సామర్థ్యం పెరుగుతుందన్న మంత్రి మేకపాటి. విశాఖను అభివృద్ధి చేసే బాధ్యత వైసీపీ తీసుకుంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న విజయసాయి రెడ్డి. రేషన్ వాహనాల రంగు మార్పుపై వెనక్కి తగ్గిన ఎస్ఈసి. కేసును డిస్పోజ్ చేసిన కోర్టు. టీడీపీ పంచాయతీ మేనిఫెస్టోపై పిల్ చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు ఆగ్రహం. పొంగనూరు మున్సిపాలిటీలో సేమ్ సీన్ రిపీట్. ఈసీ అవకాశం ఇచ్చినా నామినేషన్ వేసేందుకు ముందుకు రాని టీడీపీ నేతలు. అరాచక పాలనకు చరమగీతం పాడాలి. గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ గల్లా జయదేవ్. జగన్ బాబాయి మంత్రి రంగనాథ్ రాజు నాపై కుట్ర చేస్తున్నారు. తనపై ఒకరోజు 10 కేసులు పెట్టారన్న రఘురామకృష్ణరాజు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5న రాష్ట్ర బంద్. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలన్న వామపక్ష పార్టీ. కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీ నేతలకు మోడీ క్లాస్ స్పీకర్. ఏపీ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలన్న సిపిఐ రామకృష్ణ. పవిత్ర స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడులో శిలువ ఏర్పాటుపై సోము వీర్రాజు ఆగ్రహం. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతాడనే భయం జగన్లో మొదలైంది. అందుచే రేణిగుంటలో అడ్డుకున్నారన్న బుద్ధా వెంకన్న. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బీరు తాగుతూ డ్రైవింగ్, 4 మృతి. కరోనా టీకా వేయించుకున్న గవర్నర్ దంపతులు. ఎటువంటి అసౌకర్యం లేదన్న బిశ్వభూషణ్ హరిచందన్. ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి. కరువు జిల్లాగా మారిన మహబూబ్ నగర్. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులే పూర్తి చేయలేదన్న షర్మిల. లాక్డౌన్ విషయంలో తెలంగాణనే ఆదర్శం. సెకండ్ వేవ్ ను సైతం కట్టడి చేయగలిగామన్న మంత్రి ఈటెల. కేటీఆర్ సీఎం అవడం అసాధ్యం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేయాలన్న ఎన్వీఎస్ ప్రభాకర్. పరిటాల రవి హత్యతో నాటి ప్రభుత్వం అంతమైంది. వామన్ రావు మర్డర్ తో కేసీఆర్ సర్కార్ కు అదే గతి పడుతుందన్న జీవన్ రెడ్డి. నాటికి 23 జలమార్గాలను అందుబాటులోకి. ఇతర దేశాలు భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ పిలుపు. కూలీలతో కలిసి తేయాకు తెంపిన ప్రియాంక గాంధీ. అసోం ఎన్నికల ప్రచారంలో కూలీలతో మమేకం. దేశంలో ప్రారంభమైన 2వ దశ టీకా పంపిణీ. తొలి రోజు 25 లక్షల మందికి పైగా పేర్ల నమోదు. ఎరువుల ధరల పెంపుకు సిద్ధమైన కేంద్రం. బస్తాపై 100 నుంచి 250 రూపాయల వరకు పెంచే యోచన. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు. రాష్ట్రాలు, ఆయిల్ కంపెనీలు పెట్రోలియం శాఖతో సంప్రదింపులు. వరల్డ్ టాప్ 10 కుమారుల్లో అంబానీ. 8వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్.
మేక్ ఇన్ ఇండియాపై అమెరికా అక్కసు. తయారీ పెరిగితే దిగుమతులు తగ్గుతాయని ఆందోళన. అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నాలు. ఉపగ్రహ చిత్రాల ద్వారా నిపుణుడు హన్స్ క్రిస్టెన్సెన్ విశ్లేషణ. వకీల్ సాబ్ చిత్రం నుంచి సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ సాయంత్రం 5 గంటలకు పాట విడుదల. రెండవ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 447, నిఫ్టీ 157 పాయింట్లు నష్టం.